రోజు కాసి ఆకు చట్నీ తయారు చేస్తాము. ఈ ఆకుని కాసి ఆకు అంటారు. హెల్త్ కి చాలా మంచిది. దీనికి కావలసినవి కాసి ఆకు, నీలా శుభ్రం చేసి తీసుకున్నాను, అల్లము, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆయిల్, టమోటాలు, కరివేపాకు, ఆవాలు. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధి చూస్తాము. ఒక పాత్రలో కాసి ఆకుని వేస్తూ ఉన్నాను. పచ్చిమిరపకాయ, జీలకర్ర, పసుపు, ఉప్పు, టమోటాలు, అల్లం వేస్తూ ఉన్నాను. ఉడికేందుకు కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను, ఒక కప్ అంతా. దీన్ని మూత ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఇది ఉడికింది. దీన్ని ఫిల్టర్ చేసినాను, నీళ్లు వేడి చేసినాను. ఇప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేసి పేస్ట్ గా అంటే పీసులుగా చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేస్తూ ఉన్నాను. ఇంగువ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ వేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మనం మిక్సీలో పేస్ట్ చేసినాం కదా, దాన్ని కలుపుతూ ఉన్నాను. ఏదైతే మనం మిక్స్ నీళ్లు ఉన్నాయో దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి కడిగి దీంట్లో కలుపుతూ ఉన్నాను. చూడండి, 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఎంత బాగా చట్నీ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కాసి ఆకు చట్నీ రెడీ. ఇది చపాతీకి, అన్నానికి చాలా బాగా ఉంటుంది. కాసి ఆకు చట్నీ రెడీ.